చంద్రబాబు అసాధారణ నిర్ణయం. ఎమ్మెల్యే కొలికపూడికి బిగ్ షాక్. ఎన్టీఆర్ జిల్లా తిరువురు ఎమ్మెల్యేగా తొలిసారి ఎన్నికైన కొలికపూడి శ్రీనివాసరావు ఇప్పుడు టీడీపీకి తలనొప్పిగా మారిపోయారు. ఎన్నికల సమయంలోనే కొలికపూడి దూకుడు వైఖరితో ఇబ్బందులు ఎదుర్కొన్న టీడీపీ అప్పట్లో ఆయనకు సర్ది చెప్పింది. కానీ గెలిచాక కూడా ఆయన తీరు మారకపోవడం, రోజుకో వివాదంతో పార్టీకి తలనొప్పులు తెస్తుండటంతో కొలికపూడి విషయంలో ఏదో ఒకటి తేల్చుకోక తప్పని పరిస్థితి అధిష్టానానికి ఎదురవుతోంది. దీంతో కొలికపూడికి షాక్ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తోంది. తిరువురులో సర్పంచ్ భార్య ఆత్మహత్య యత్నం, రైతులు, జర్నలిస్టులు, ప్రత్యర్థులపై ఎమ్మెల్యే చేస్తున్న వ్యాఖ్యల నేపథ్యంలో విపక్షాలు కూడా ఆయన్ని తీవ్రంగా టార్గెట్ చేస్తున్నాయి. ఇదంతా చూస్తూ చంద్రబాబు ఎలా ఊరుకుంటున్నారని ప్రశ్నిస్తున్నాయి. దీంతో టీడీపీ ప్రతిష్ట దెబ్బతింటోందన్న చర్చ జరుగుతోంది. దీనికి తోడు దీక్షలు, ర్యాలీల పేరుతో చీటికి మాటికి కొలికపూడి చేస్తున్న హంగామాను అడ్డుకోవడం అధిష్టానానికి కష్టంగా మారుతోంది. ఈ నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తాజా వివాదాల నేపథ్యంలో తిరువూరు టీడీపీ ఇన్ఛార్జిగా కొలికపూడి శ్రీనివాసరావు స్థానంలో పార్టీలో సీనియర్ నేత సేవల దేవదత్ను నియమించబోతున్నట్లు తెలుస్తోంది. నియోజకవర్గ పార్టీ శ్రేణులకు అందుబాటులో ఉంటానంటూ సేవల దేవదత్ చేసిన ప్రకటన చర్చనీయాంశమైంది. ప్రెస్ మీట్ పెట్టి అధికారికంగా అన్ని వివరాలు తెలియజేస్తానని సేవల దేవదత్ చెబుతున్నారు. దీంతో పార్టీ అధిష్టానం సేవల దేవదత్కు ఏం సమాచారం ఇచ్చింది అన్నది సస్పెన్స్గా మారింది. ప్రోటోకాల్ పదవి ఇచ్చి నియోజకవర్గ బాధ్యతలు చూడాలని దేవదత్ను అధిష్టానం ఆదేశించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఎంపీ కార్యాలయం నుండి అధికార వర్గాలకు సేవల దేవదత్ కేంద్రంగా ఆదేశాలు పాటించాలని సమాచారం కూడా వచ్చినట్లు తెలుస్తోంది. అదే జరిగితే ఎమ్మెల్యే ఉండగా మరొకరికి అధికారిక బాధ్యతలు అప్పగించడం అనేది రాష్ట్రంలో ఓ సంచలనంగా చెప్పవచ్చు. ఉద్యమ నేపథ్యం గల ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ ఈ పరిణామాలను చూస్తూ సైలెంట్గా ఉంటారా అనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది. కూటమి పార్టీల్లోని కొలికపూడి అభిమానులు దీనిపై ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు తిరుమల వెళ్లిన ఎమ్మెల్యే కొలికపూడి తిరువురుకు రానున్నారు.